హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. దక్షిణ బంగాళాఖాతంలో శ్రీలంక తమిళనాడు తీరం వద్ద కొనసాగుతున్న అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఈ అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద ఉండనుంది, అత్యధికంగా వర్షాలు పడే జిల్లాలేంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. శ్రీలంక తమిళనాడు తీరం వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాయలసీమ మరియు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్న సమయంలో ముఖ్యంగా కర్నూలు, చిత్తూరు, నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడతాయి. సాయంత్ర సమయానికి ఈ వర్షాలు మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు విస్తరిస్తాయి. నార్త్ ఇండియా నుంచి వీస్తున్న హ్యూమిడ్ విండ్స్ అనేవి ఉత్తరాంధ్ర జిల్లాలకు విస్తరించడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక మిగిలిన అన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇక ఈశాన్య ఋతుపవనాలు మధ్యాంధ్ర నుంచి తెలంగాణకు విస్తరిస్తాయి. ఈశాన్య తెలంగాణ అయినటువంటి ఈశాన్య తెలంగాణ జిల్లాలైనటువంటి మహబూబ్నగర్, గద్వాల్, కరీంనగర్, సూర్యాపేట్, మెదక్ జిల్లాల్లో సాయంత్రానికి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షాలు మరో 3 రోజుల వరకు కొనసాగుతాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం ఉందని, రానున్న 36 గంటల్లో తుఫానుగా మారితే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. సో దిస్ ఈస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్. ఇలాంటి లైవ్ వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ మీ లొకేషన్లో వెదర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.